ఇచ్చగా మన్నాను కురిపించావు తండ్రి. ఏలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చి పోషించిన దేవుడో దేవా నీకు వందనాలు. నీ కార్యములు ఆశ్చర్యములు తండ్రి నీకు వందనాలు. మా జీవితంలో ఈ ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు జీవితాల్లో మీ చేయబోయే కార్యాల కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో దేవా నీకు వందనాలు. దేవుడో తండ్రి నీకు వందనాలు. మామా జీవితాల్లో ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో అడ్డుబండలు ఉన్నాయి తండ్రి. వాటి నుండి మమ్మల్ని ప్రక్షాళన చేయండి. మా జీవితంలో విజయం ఇవ్వడానికి సమర్థుడమైన దేవుడో నువ్వు అని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీ కార్యాలు సెలవిమ్ము దేవా నీకు వందనాలు. చిగురింపజేసేదావు కానాంది వాహం
సంఘంగా మనం లేకపోతే సార్వత్రిక సంఘంగా అన్ని సంఘాలు కలిపితే సార్వత్రిక యాజ్ ఏ హోల్ యూనివర్సల్ చర్చ్గా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని చూసి సభాష్ బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురా అనాలి, కానీ నీ మీద ఉమ్మేస్తున్నాను అంటే మనం పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం ఒకలాంటి భ్రమలో ఉంటాం. నేను చాలా గుడ్ గ్రేట్ బిలీవర్ని అండి. నేను చాలా నాకు ఉన్న బైబిల్ జ్ఞానం కానీ నాకున్న ప్రార్థనా స్పిరిట్ కానీ ఎవరికి ఉండదండి, చాలా అరుదండి. దేవుడు నాకు ఇచ్చాడండి గిఫ్ట్, ఎవరు అడగరు, మనకు మనమే చెప్పేసుకుంటాం, ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఫీలింగ్ యూటోపియా అంటాం, అంటే ఇమాజినరీ వరల్డ్, ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాం, ఆత్మీయ ఊహాలోకం. చాలాసార్లు ఇదే అదే చెప్పా కదా ముందు, నిద్రపోతున్న వారిని లేపచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవారు లేపడం చాలా కష్టం. ఈ లవోదికీయ సంఘము వేషధారణతో నిండిపోయింది. దేవుడు ఇది కాదు కోరుకునేది. దేవుడు కోరుకునేది మన హృదయాన్ని. ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. విలువైన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఆయన తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఆయనకి ఇష్టమైన వరంగా క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడాలి. క్రీస్తుని మనం చూపించాలి. క్రీస్తుని అనుగ్రహించి మనం ఈ లోకంలో జీవించాలి. అది ఇంపార్టెంట్. హీ షుడ్ బి అవర్ రోల్ మోడల్. హీ షుడ్ బి అవర్ లైట్ హౌస్. వీ షుడ్ వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకం ఎంత మనల్ని ప్రభావితం చేస్తుందో గమనిస్తున్నారా? తెలియట్లే మనకి. తెలియకుండానే సంఘంలో కూడా చొచ్చుకుపోయింది. మొబైల్ ఫోన్, వ్యక్తిగతంగా చూస్తే ఫోన్ లేకుండా ఒక అవయవం లాగా అయిపోయింది. ఇప్పుడు మనం బ్రతకాలంటే మనం గుండె కొట్టుకోవాలి. ఫోన్ లేకపోతే బ్రతకడం కష్టమైపోయింది చాలామందికి. అవసరానికి వాడుకోవటం వేరు, గంటల తరబడి రోజంతా ఎక్కువ సమయం వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్. మళ్ళీ చెప్తాడు దేవుడు పాటలు వింటున్నానండి. ఏం దేవుడు పాటలు? దేవునితో గడుపు నువ్వు, దేవుని పాటలు వింటాం కాదు. దేవునితో స్పెండ్ చేయి. నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడు. ఏదో పాటలు విని ఏదో మైమర్చిపోయి ఎమోషనల్ ఇది కాదు. మనం చేయాల్సింది దేవునితో వ్యక్తిగతంగా ఆ సహవాసం అనుకుండాలి. ఈ సంబంధాన్ని మనం ఇంకా మనం బలపరుచుకోవాలి ఆయనతో సహవాసం ద్వారా. దేవుని బిడ్డలతో సహవాసం చేయి. దేవుని బిడ్డలతో కొంచెంసేపు మాట్లాడు ఫోన్ చేసి. దేవుని విషయాలు చర్చించు. ఇవేమీ ఈ రోజులు కనిపించట్లేదండి. ఈ రోజులు కనిపించట్లేదు. ఎవరికి వాళ్ళు మేమే గొప్ప, ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అండి. నా జ్ఞానం గొప్పది, నా బైబిల్ జ్ఞానం గొప్పది. నేను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు, నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఒకలాంటి లవోదికీయ సంఘము సెల్ఫ్ ప్రైడ్ లేకపోతే వ్యక్తిగతంగా ఆత్మీయ గర్వంతో నిండిపోయింది. ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం కదా, ఇదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా అదే కదా చూడండి, 17వ వచనం చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడో. భయం వేస్తుంది వచనాలు చదవాలంటే. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక. ఏంటి ఈ బైబిల్లో ఏంటి ఈ మాటలు ఏంటి అంటారు కొంతమంది. దేవునికి అంత కోపం వచ్చింది మన పరిస్థితి చూసి. లవోదికీయ సంఘాన్ని చూసినప్పుడు దేవునికి ఒకవేళ కోపం వచ్చిందేమో, దేవుడు బాధపడుతున్నాడు. ఆ వేదంతో మాట్లాడే మాటలు ఇవి, దిక్కుమాలినోడా అంటాం కొంతమందిని. ఎందుకు? అది దేనికి పనికిరానోడాడు, ఏ దిక్కు లేనోడాడు, టైంపాస్. అరే దరిద్రుడా అంటాం. దేవుడు డైరెక్ట్గా అంటున్నాడు మనల్ని. ఆత్మీయ స్థితి దరిద్రంగా ఉంది. లవోదికీయ సంఘం ఈ లోకపరంగా మెటీరియల్ వెల్త్ ఉంది వాళ్ళకి, ఏమి లేదు స్పిరిచువల్ హెల్త్ వెల్త్ లేదు వాళ్ళకి. స్పిరిచువల్ పావర్టీలో ఉన్నారు వాళ్ళు, ఆత్మీయ దారిద్ర్యంలో ఉన్నారు వాళ్ళు. డబ్బు అయితే బాగా ఉంది. కొంతమందిని చూస్తాం కొన్ని సంఘాలు, ఏమండి మేము కట్టినట్టు అసలు విజయవాడలో ఎవరైనా ఉన్నారో చూపించండి. మా సంఘము మేము ది టైల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించామండి. ఈ లైట్స్ ముంబై నుంచి వచ్చింది. లైట్స్ మా చర్చ్ అంతా సెంట్రల్ ఏసీ అండి. పార్కింగ్ చూడండి, మా చర్చ్ పార్కింగ్ చూడండి. మేము వాడే సౌండ్ ఎక్విప్మెంట్ చూడండి, ఎక్కడైనా ఉందా? మా చర్చ్ చూడండి ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వాడతామండి మేము. సౌండ్ ప్రూఫ్ అండి మా చర్చి. బయట నుంచి చూస్తే ఎక్కడి నుంచి చూసినా
ఈ రౌండ్ 360 డిగ్రీస్లో విజయవాడలో మా చర్చి కనిపిస్తుందండి. మా చర్చిలో వాడిన మెటీరియల్ చాలా గొప్పదండి. మా సంఘ పెద్దలు చాలా గొప్ప వాళ్ళండి. వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ ఎలైట్ పీపుల్. ఇదే దేవుడు కోరుకునేది. ఏమన్నా దేవుడు అడిగాడా? బాహ్యరంగంగా మెటీరియల్గా చూసి మనం ఓ మురిసిపోతున్నాం. చర్చ్ బిల్డింగ్, చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్ అట్ ఆల్. ఇట్స్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్. చర్చ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. కేవలం సమకూర్టానికి ఒక బిల్డింగ్, అది ఎంత పెద్ద బిల్డింగో చిన్న బిల్డింగో, అది ఏ ప్రూఫో ఆ ప్రూఫో, ఏసీయో నాన్ ఏసీయో, ఇది కాదు దేవుడు చూసేది. దాంట్లో ఉన్న విశ్వాసులు దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారా లేదా, ఇది ఆయన శరీరం, ఇది ఆయన శరీరం. ఓకే కట్టండి, కదంటలేదు, డబ్బు ఉంటే కట్టండి, ఎంతైనా కట్టండి, కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ విషయం మర్చిపోతున్నాం, అనింపార్టెంట్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. బిల్డింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మన ఆత్మీయ జీవితానికి మాత్రం పట్టించుకో. ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్, దేవునితో సంబంధం సహవాసం ఇది ఇంపార్టెంట్. బిల్డింగ్ లేకపోయినా చాలా పల్లెటూర్లలో పూరిపాకల్లో ఉండి దేవుని ఆరాధించట్లేదా? దేవుడు వారి మధ్య లేరనుకుంటున్నారా? మనకంటే ఎక్కువగా దేవుని సన్నిధి అక్కడ ఉందేమో. లౌకిక సంఘమా, మీకు డబ్బును చూసి విర్రవీగుతున్నారు మీరు. ఇక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి నా మాటలు, ఒకవేళ నేను అబద్ధం అంటున్నారేమో, లేఖనాలు చూడండి. నువ్వు దౌర్భాగ్యుడువి, నువ్వు దరిద్రుడివి, నువ్వు గుడ్డివాడవి, నువ్వు ఆత్మీయ అంధత్వంలో ఉన్నావు, నువ్వు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఇది నా సంఘం దేవుని ఎంత నిర్లక్ష్యం చేస్తుంది. దేవుని వాక్యం చదవరో, ఎవడో పంపించిన మెసేజ్, బా ఎంత సూపర్, యెహోవా నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును, వండర్ఫుల్ ప్రామిస్ పంపించారండి అని మన ఫోన్ చేయటం, మళ్ళీ వాళ్ళకి డబ్బులు పంపించటం, ఎంత దౌర్భాగ్యంగా ఉన్నావు. నీ స్టాండర్డ్ ఏంటో తెలిసిపోతుంది. మీ యొక్క ఆత్మీయ స్టాండర్డ్ ఏంటో దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇంట్లో ఉన్న దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం తీసి మనం అధ్యయనం చేయం, చదవం, ధ్యానం చేయం, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. దీని వాక్యపు వెలుగులో మన జీవితాలను సరి చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడం కానీ, మిడిమిడి జ్ఞానంతో, మిడిమిడి ఆలోచనలతో మనం సంఘం పూర్తిగా తప్పుదారి పడుతుంది. ఈ 21st సెంచరీలో పూర్తిగా పతనపు స్థాయిలోనికి సంఘం వెళ్ళిపోతుంది. సార్వత్రిక సంఘం, లౌకిక సంఘమే ఒక రకంగా బెస్ట్ ఏమో మనకంటే. మన గురించి దేవుడు ఇప్పుడు రాయాలంటే అమ్మో మాటలు కూడా సరిపోవేమో. ఆదినానే దేవుడు అంటున్నాడు లౌకిక సంఘాన్ని, దౌర్భాగ్యుడు నువ్వు, నువ్వు దరిద్రుడివి, నువ్వు దిక్కుమాలినోడు అంటున్నాడు ఇక్కడ డైరెక్ట్గా. దిక్కుమాలిన వాడవును, గుడ్డివాడువును, దిగంబరుడు వై ఉన్నావని ఎరుగక. దిగంబరుడు అంటే ఏంటి? సిగ్గు లేనోడు. ఒక మాటలో చెప్పాలంటే దిగంబరుడు అంటే ఏంటి? బట్టలేమి లేనోడు, నగ్నంగా ఉండేవాడు. వాడిని ఏమంటాం? సిగ్గు లేనోడు అనుకుంటాం. లేకపోతే ఇంకో మాటలు ఏమంటాం? మానసికం కాలేదేమో అనుకుంటాం. సిగ్గు కూడా వదిలేసావా లౌకిక సంఘమా? నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావేంటి? డబ్బు ఉందని విర్రవీగుతున్నావా? సరి చేసుకో, జాగ్రత్త అని చెప్పి దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కొన్నిసార్లు సిగ్గుపడట్లా మనం, సిగ్గుపడాల్సిన విషయాల్లో కూడా చాలా స్టేటస్గా ఫీల్ అవుతున్నాం. ఏమి లేదండి, 20,000 ఇస్తే చాలు మాకు బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇస్తారు అని తీసుకుంటున్నాం. ఆర్ యు నాట్ అషేమ్డ్? సిగ్గుగా అనిపించట్లేదా? పర్వాలేదండి, జస్ట్ నేను అవసరం, నాకు బ్యాప్టిజం సర్టిఫికేట్ పెడితేనే నాకు అవుతుందండి, నాకు ఆ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో నాకు సీట్ వస్తుంది. సీట్ కోసం నువ్వు అమ్ముకుంటావా? సిగ్గు విడిచి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు నేటి క్రైస్తవ జనం, ప్రజలు, సంఘం. సర్టిఫికేట్ కోసం, క్రిస్టియన్ సర్టిఫికేట్ కోసం, లేకపోతే ఎస్సీఎన్ పెట్టుకోవడం, రకరకాలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. సిగ్గు విడిచిపెట్టేశాం. ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, ఇక్కడ ఈ చర్చిలో ఒక పేరు, అక్కడ కోటేశ్వరరావు, ఇక్కడేమో పీటర్. సిగ్గు ఉండట్లేదా? లౌకిక సంఘమా, మీరు సిగ్గు విడిచిపెట్టేశారు, మీరు దిగంబరులుగా ఉన్నారు అంటున్నాడు. నేటి దినాన ఎవరిని ఉద్దేశించో నేను మాట్లాడట్లేదు, నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను. మనం సంఘంగా, లేకపోతే సార్వత్రిక సంఘంగా, అందరం ఈ ప్రోగ్రాంని చూస్తున్న అందరూ కూడా హృదయాల్ని పరిశీలన చేసుకోవాలి. ఏదైనా చేసేస్తున్నాం అంతే. మనం ఏంటంటే దేవుని కృపను అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాం. దేవుడేమందులే క్షమిస్తాడుగా, ఏం చేసినా పర్లా, దేవుడు క్షమించేస్తాడు. నో నో, ఆయన చూస్తున్నాడు, అందుకే చెప్తున్నాడు, నువ్వు ఉంటే చల్లగా ఉండు, ఉంటే వెచ్చగా ఉండు.
అందుకే చాలామంది అంటూ ఉంటారు కదా మీకంటే అన్యులే బెస్ట్ అండి అని. ఎందుకు వాడు పూర్తి చల్లగా ఉంటాడు కానీ వాడు మనకంటే ఎక్కువగా ఆత్మీయ విలువలు జనరల్ ప్రిన్సిపల్స్ కామన్ సెన్స్ వాడు ఎక్కువ ఫాలో అవుతాడు. కానీ మనం దేవుని బిడ్డలో అని చెప్పుకోవడం కొన్నిసార్లు సిగ్గుచేటుగా ఉంటుంది. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. చాలాసార్లు మరి చూసినట్లయితే మనం ఉదాహరణలు మనం చూసినట్లయితే పొట్టి జక్కయ్య లూకా 19లో మనం చూడొచ్చు. ఇదివరకు చల్లగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో మొత్తం తన పరిస్థితి మారిపోయింది. నాలుగంతలు తిరిగి ఇచ్చేశాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేను నీ ఇంట్లో ఉంటాను అన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఉంటే అటైనా ఉండు, ఉంటే ఇటైనా ఉండు. భక్తుణ్ణి దేవుని బిడ్డనని చెప్పుకొని ఓ పక్కన నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, దేవుని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరు. మోసపోకుడి దేవుడు విక్రింపబడడు. దేవుని మనం మోసం చేయలేము, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. వ్యక్తిగత సహవాసం లేదు, దేవుని బిడ్డలతో సహవాసం లేదు. పట్టుమని ఒక గంట సేపు ప్రార్థన చేయడం లేదు ఈ దినాల్లో. పట్టుమని ఒక రెండు మూడు అధ్యాయాలు చదివి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడట్ల, వాక్యం వాక్యంగా చెప్తే ఇష్టపడట్లేదు. మధ్యలో మళ్ళీ ఏదో మసాలా కలపాలి, దీవెనలు ఆశీర్వాదాలు కలపాలి. సంఘం పూర్తిగా పతనపు స్థాయిలోనికి దిగజారిపోయింది. రానున్న దినాలు ఇంకా ఎలా ఉంటాయో మనం చెప్పలేం. లౌదికీయ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నువ్వు దరిద్రుడువు, దౌర్భాగ్యుడువు, దిక్కుమాలినవాడు, గ్రుడ్డివాడువు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. బా, లౌదికీయ సంఘం గురించి నాకేం తెలియదు, నేను అప్పుడు పొట్టలేదు, అసలు మనం ఎవరం లేవు. ఇప్పుడు పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయని మనం చెప్పగలం. అక్షరాల ఈ నేటి సంఘాన్ని ఉద్దేశించే దేవుడు మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. అంటున్నారు ఇక్కడ లౌదికీయ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. డబ్బుంటే అన్నీ ఉన్నట్లేనా? డబ్బున్న వాళ్ళు ఎంతమంది కరోనా టైంలో, కోవిడ్ టైంలో మన కళ్ళ ముందు కోట్ల ఆస్తులు ఉన్నవారు వెళ్ళిపోయారు ఈ లోకాన్ని విడిచి. డబ్బు కోట్లు ఉన్నాయి, ఒక హాస్పిటలే కట్టగలరు వాళ్ళు, కానీ తమ ప్రాణాన్ని రక్షించుకోలేకపోయారు. దేవుడు ఉంటే, దేవుణ్ణి కలిగి ఉంటే అది ప్రాముఖ్యం, అది ఇంపార్టెంట్. ఇక్కడ లౌదికీయ సంఘమా, నాకేం కొదువు లేదని. ఈరోజు కూడా అదే కదా బయటికి చెప్తాం, దేవుడు నాకు దేవుడు ఉంటే చాలండి అంటాం ఊరికే. కానీ మనకెంత, మనం దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. బంగారం కొనుక్కోవడం, పట్టు చీరలు, బ్యాంకుల్లో బ్యాలెన్స్లు పెంచుకోవాలి, అక్కడ స్థలం కొనాలి, ఇక్కడ స్థలం కొనాలి, అక్కడ ఇల్లు కట్టాలి, కట్టుకోండి అవసరతను బట్టే, కానీ అదే ధ్యాసలో ఉండద్దు. ప్రియ దేవుని సంఘమా, నేటి దినాన లౌదికీయ సంఘం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. అంటున్నాడు 18వ వచనం చూడండి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకొను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. బంగారం ఉందని విర్రవీగుతున్నావేమో, అంటున్నాడు ఇక్కడ చాలా చక్కటి మాట, అగ్నిలో పుటము వేయబడిన బంగారం, ఆర్డినరీ గోల్డ్ కాదు, రిఫైన్డ్ గోల్డ్ నేను ఇస్తాను మీకు, స్పిరిచువల్ రిచ్నెస్ నేను ఇస్తాను, నా దగ్గరికి రా నువ్వు, నీ జీవితాన్ని మార్చుకో, నీ సరి చేసుకో, దేవునిలో ఎదగాలని ఆశ కలిగి ఉండు, నిన్ను రిఫైన్ చేస్తాను నేను. ఈ లోకపరమైన గోల్డ్ కాదు, నిజమైన బంగారం నా దగ్గర ఉంది, నా దగ్గరికి రా. జుంటే తేనె ధారల కంటే, బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైన వాక్యం నా దగ్గర ఉంది రా, మిమ్మల్ని జీవింపజేస్తాను ఆత్మీయంగా. ఆత్మీయంగా చచ్చుబడిపోయావేమో, తిరిగి లేపుతాను నిన్ను అని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. అంటున్నాడు కదా తెల్లని వస్త్రములను. తెల్లని వస్త్రం అంటే నీతికి గుర్తు, రైచియస్నెస్కి గుర్తు. రక్షణ వస్త్రాలు కలిగి ఉన్నాం, మురికైపోయిందేమో, తిరిగి కడుక్కో, నీ శుద్ధి చేసుకో అంటున్నాడు. మరొకసారి అక్కడ అంటున్నాడు, నీ కన్నులకు కాటుక, ఆత్మీయ అంధత్వంలో ఉన్నావు, కాటుకేసుకుని బాగా మేకప్ చేసుకుంటున్నావు, అది సరిపోదు, ఆత్మీయ అంధత్వంలో ఉన్నావు, నీ కన్నులు నేను తెరుస్తాను, దా నా దగ్గరికి రా దేవుడు అంటున్నాడు. మనం కూడా ఆత్మీయ అంధత్వంలోనే ఉన్నాం, భ్రమంలోనే ఉన్నాం, ఎప్పుడు లోకస్తులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. నీకు వారికి ఏంటి తేడా, ఏంటి వ్యత్యాసం, ఏంటి వారి లైఫ్ స్టైలు, మన లైఫ్ స్టైలు,
ఒకేలా ఉంటే వాట్స్ ద యూస్. ఇక్కడ అంటున్నా చూడండి 19వ వచనంలో మనం ముగించుకుందాం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించును. ఇప్పటివరకు ఎంత హాట్ హాట్గా ఉంది, దేవుడు కొంచెం ఆయన నెమ్మదిస్తున్నాడేమో. ఆయనకి ప్రేమ, ఆయన మన పట్ల చాలా ప్రేమ ఆయనకి. మన తల్లిదండ్రులు కూడా అంతే కదా, ఎందుకు దండిస్తారు, రే ఇలా చేయొద్దు అని ఎందుకు కఠినంగా ఉంటారు, మనల్ని ప్రేమించే, మనం అలా చేస్తే పాడైపోతామని. దేవుడు కూడా అంతే. నీ ఆత్మీయ జీవితంలో పర్లేదులే, ఏదైనా చేయి నీ ఇష్టం, పర్లేదులే పాపం చేసేసి దేవుడిని క్షమాపణ అడుగు, పర్లేదులే చర్చికి వెళ్ళిపోయినా అప్పుడప్పుడు పర్లేదులే, నో ప్రాబ్లం, దశమభాగం అయిపోయినా పర్వాలేదులే, ఆ జబర్దస్త్ అప్పుడప్పుడు చూడొచ్చులే, సినిమాలు చూడొచ్చు, ఏం కాదు ఫోన్లో చూడొచ్చు, సినిమా థియేటర్కి వెళ్ళొద్దు ఫోన్లో చూడొచ్చు. రకరకాలుగా మనం రాజీ పడిపోతూ ఉన్నాం ఈ ఫాస్ట్ మోడర్న్ వరల్డ్లో. సంఘం లోకంతో కలిసిపోయింది, వ్యత్యాసం కనిపించట్లా, ఎదుక్కోవాలి. ఏమన్నా కొంతమంది ఉన్నారేమో కానీ అందరూ లేరని చెప్పట్లేదు, జనరల్ స్టేట్మెంట్ నేనేమి ఇవ్వట్లేదు, కానీ చాలా అరుదుగా ఉన్నారు. ఈ లౌకికీయ సంఘం సమాజంతో కలిసిపోయింది, మురికైపోయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే మిమ్మల్ని గద్దిస్తున్నాను. ఆయన మన పట్ల ఎంత ప్రేమ అండి, ఆయన మనల్ని గద్దిస్తున్నాడు ఈ దినాన కారణం మన పట్ల ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. అంటున్నాడు 20వ వచనంలో, నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినాడలా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదము. నా హృదయం అనే తలుపు తడుతున్నాడు ఆయన, మన సంఘం అనే తలుపు తడుతున్నాడు ఆయన, ఆయన లోపల రావాలని ఇష్టపడుతున్నాడు ఆయన, మనతో సహవాసం. కొంతసేపు మనం గడుపుతాం కదా, భోజనం చేస్తాం, 1 అవర్ భోజనం కోసమా కాదు, ఫెలోషిప్ కోసం, సహవాసం కోసం, కలిసి దేవుని బిడ్డలంగా సంతోషంగా గడపడం కోసం కదా మన ఇద్దరం కలిసి భోజనం చేసేది. దేవుడు కూడా మనతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు, మన హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు, మనతో గడపాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఇప్పుడు తహతహలాడతాడు మనతో స్పెండ్ చేయడానికి, మనమే రావు ఆయన దగ్గరికి, మనం ఇప్పుడు వీలైతే అప్పుడు వస్తాం, మన ఇష్టం వచ్చినట్టు వస్తాం, మధ్యలో ఫోన్ కాల్ వస్తే లేచిపోతాం, అంతే. దేవుడు జస్ట్ ఒక రోబోలాగా అనమాట మనకి, యూజ్ అండ్ త్రో, ఎప్పుడు అవసరం ఉంటే ఆ రోబోను వాడుకోవటం, పక్కన పడేయటం. నో, ఇది నాన్న లవోదికీయ సంఘం నుంచి మనం నేర్చుకోవాలి, ప్రభువా నీతో నేను సహవాసం చేస్తాను, నువ్వు నాతో గడపాలని ఇష్టపడుతున్నావు, నేను ఎంత దౌర్భాగ్యుడినైనా దిక్కుమాలనున్నైనా నీకు ఇష్టం లేని ఎన్ని పనులు చేసినా, నేను ఎంత పాపం చేసినా, చెడ్డ పనులు చేసినా, రహస్య పాపాలు చేసినా, నీకు ఇష్టం లేనివి చాలా చేశాను ప్రభువా, రాజీ పడిపోయాను, ఈ లోకంతో కలిసిపోయాను, నేను మురికి కోపంలో ఉన్నాను, అయినా నన్ను ప్రేమిస్తున్నావు, అయినా నా తలుపు తడుతున్నావు, ఎంత ప్రేమనాయన నీకు నా పట్ల, నాతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నావు ప్రభువా అని చెప్పి యేసే దగ్గరికి వస్తే, ఆయనతో స్పెండ్ చేస్తే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. నీవు నాకుండగా ఈ లోకంలోనేది ఏదియు నాకు అక్కర్లేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం, ఆయనతో సహవాసంలో ఉన్న ఆనందం టైం కూడా తెలియదు కదా. ఆధిక్యతను మనం కోల్పోతున్నామేమో, ఆ ఆధిక్యతను మనం కలిగి ఉందాం, ఆయనతో సహవాసం చేద్దాం. అందుకని అంటున్నాడు 21వ వచనంలో ఒక వాగ్దానం చేస్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి అన్న ప్రకారము, జయించు వాని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. ఏ గ్రేట్ ప్రామిస్! సింహాసనం తండ్రి పక్కన నేనుంటాను, నా పక్కన నువ్వుంటావు అని వాగ్దానం చేస్తున్నాడు. జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఎంత గొప్ప ఆధిక్యత, ఏ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు బీ విత్ ద లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఒక దినాన ఆయన్ని కలుసుకోబోతున్నాం, ముఖాముఖి ఆయన చూడబోతున్నాం, ఆయనతో స్పెండ్ చేయబోతున్నాం, ఆయనతో ఆయన పక్కన మనం కూర్చుండే ఆధిక్యత మనకి ఇస్తానంటున్నాడు. ఇంతకంటే మనకేం కావాలి? ప్రియ దేవుని బిడ్డలారా, లౌకికీయ సంఘం నుంచి మన జీవితాలని సరి చేసుకుందాం, మన జీవితాలని కరెక్ట్ చేసుకుందాం, దేవుడికి ఇష్టమైన వారంగా జీవిద్దాం. ఆయన మనం అంటే చాలా ఇష్టం, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దేవుడికి ఇష్టం లేని పనులు చేసినా మనం నులివెచ్చగానే ఉన్నాం. ఇంకా మనం రక్షణ పొందాము, దేవుని బిడ్డలం అని చెప్తున్నాం, కానీ ఇంకా నులివెచ్చగా ఉన్నాం. దేవుడు మనల్ని కడిగి, మనల్ని శుద్ధి చేసి, తిరిగి ఆయన రివైవ్ చేసి, తిరిగి ఆత్మీయంగా బలపరిచి, పురికొల్పి, మరి కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి గాడిలో పడి ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మనకుంటే చాలు. ఈ లోకపరమైన బంగారం తాత్కాలికం, ఏసయ్యనే బంగారాన్ని కలిగి ఉండు, ఆయనే మన బంగారం. ఆయన ఆ బంగారం మనకుంటే చాలు, అన్నీ ఉన్నట్లే.
Lord, I need you. Lord, I love you. Lord, I like to spend time with you. నీతో ఫెలోషిప్ చేయాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. నువ్వు నాతో ఉండు నాయన, నా పక్కనే కూర్చో ప్రభువా, నాతో మాట్లాడు నాయన, నన్ను దర్శించు ప్రభువా, నేను నీ కోసమే జీవిస్తాను ప్రభువా అనే తీర్మానం తీసుకుందాం. లవోదికియా సంఘం ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని, లవోదికియా విశ్వాసుల వలె మనం అన్నీ కలిగి ఉన్నామనే విషయాన్ని, ఆ గర్వాన్ని పక్కన పెట్టి ప్రభువా నువ్వు ఉంటే అది మాకు అన్నీ ఉన్నట్లే ప్రభువా అని దేవుని పాదాలు మనం పట్టుకుందాం. దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరిచి పురుకొల్పి ఆయన కొరకు సజీవ సాక్షులుగా ఈ రాజ్య పర్యంతము కొనసాగే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల రాజా, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావయ్యా. నిజమే తండ్రి, నీకు దూరం అయిపోయాం ప్రభువా. నీతో సంబంధాన్ని కలిగి ఉన్నాం కానీ ఆ సంబంధంలో మేము సహవాసాన్ని కలిగి మేము కొనసాగలేకపోతున్నాం ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. మేము చల్లగా లేము, మేము వెచ్చగా లేము, నులివెచ్చని స్థితిలో ఉన్నాం ప్రభువా. అయినా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. మా తలుపు తడుతున్నావు, మా హృదయంలోనికి రండి యేసయ్యా. మాతో ఉండండి నాయన, మాతో యేసయ్యా. మీతో మేము గడపడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. నీకు వందనాలు. మా ఎడల నీకున్న ప్రేమకై నీకు వందనాలు తెలియజేస్తూ ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6363, 9866-0338-95. గాడ్ బ్లెస్ యూ.